हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। सो मुंदुगा मीलो एवरैना फस्ट टाइम गनुक मन चैनल नी चूस्तुन्नट्लयिते मन चैनल नी सब्सक्राइब चेसुकोंडी। अलागे वीडियोस गनुक नच्चिनट्लयिते ओक चिन्न लाइक चेयंडी, शेयर चेयंडी, कामेंट चेयंडी। सो ना चिन्न रिक्वेस्ट इदेनंडि, सो प्लीज़ डू सब्सक्राइब मई चैनल। सो इवाले एंटंटे चाला रोजुल तर्वात हेमंत लेकपोयेटप्पटिकी नॉन वेज इवाले वंडामन्नमाट, అందులోనూ కబాబ్స్ అన్నమాట। కబాబ్స్ అంటే చాలా కష్టమేమో అనుకుంటారు, చాలా అంటే చాలా ఈజీ అండి। ఇంట్లో కూడా మనం ఎంత ఈజీగా చేసేసుకొని పిల్లలకు పెట్టేసుకోవచ్చు, పెద్దలు తినేసేయచ్చు తెలుసా। సో దానికోసం నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ని, బోన్లెస్ చికెన్ అన్నమాట, ఇది కంప్లీట్గా బోన్లెస్ తీసుకోవాలి। బోన్స్ తీసుకుంటే ఏంటంటే గుచ్చుకుంటూ ఉంటుంది, సో బోన్లెస్ చికెన్ తీసుకొని అలా మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి। పేస్ట్ చేసేసుకొని దాన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకొని ఒక ఉల్లిపాయ, మీడియం సైజు ఉల్లిపాయ, 4-5 పచ్చిమిర్చి, అలాగే జీడిపప్పు, జీడిపప్పు కానీ జీడిగుళ్ళు కానీ ఒక 6-7 నుంచి మీ ఇష్టం అండి। కొంచెం ఇష్టం ఎక్కువగా జీడిపప్పు ఇష్టపడే వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, ఒక 7-8 వరకు వేసుకుంటే చాలా బాగుంటుంది। అండ్ అలాగే మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేలాగానే పేస్ట్ గ్రైండ్ చేసుకోవాలన్నమాట। పలుకులు పలుకులుగా ఉంటేనే ఇంకా బాగుంటుంది, అలా శుద్ధలాగా పేస్ట్ లాగా చేసుకోకూడదు। సో అది కూడా వేసేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే నేను వచ్చేసి స్పైసెస్ అన్నీ కూడా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ నేను చూపిస్తున్న స్పూన్తోనే తీసుకున్నాను అన్నమాట। ఒక 1.5 స్పూన్ వచ్చేసి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ మిరియాల పొడి, అలాగే గరం మసాలా 1 స్పూను, సాల్ట్ రుచికి సరిపడినంత కసూరి మేతి కొద్దిగా, అలాగే వేయించిన జీలకర్ర పొడి ఇంట్లో ఉంటుంది కదా, సో అది 1/2 స్పూను, 1-2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, ఇవన్నీ కూడా వేసేసి మీరు ఆనియన్స్ పేస్ట్ ఇష్టం లేకపోతే చిన్న చిన్న స్లైసెస్ చాలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట। ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మీ ఇష్టం, చక్కగా సన్నగా తరిగి వేసుకోవచ్చు, అలా వద్దు అనుకుంటే మిక్సీ ఒక్కసారి మిక్సీ పట్టేసేయండి। వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత 1/2 లెమన్ కూడా వేసేసుకొని, అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి। నేను అది వేసి కలిపేటప్పుడు రికార్డ్ అవ్వలేదు నాకు, సో నేను రికార్డ్ చేశాను అనుకున్నా బట్ అది క్లిప్ మిస్ అయిపోయింది। అలా కలిపేసుకున్న తర్వాత ఒక పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ, బటర్ ఇష్టపడే వాళ్ళు బటర్ వేసుకోండి చాలా బాగుంటుంది। ఎప్పుడైనా సరే మనం ఈ స్టిక్స్ యూజ్ చేసే ముందు నీళ్ళల్లో తడిపితే పుల్లల్లో ఉన్న ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది, చక్కగా మనం పెట్టేది కూడా పడుతుంది అన్నమాట, మనం ఆ చికెన్ పెడతాం కదా। సో నేనైతే 2 పుల్లలు తీసుకున్నాను అన్నమాట, ఈ స్టిక్స్ ఒకటే తీసుకున్నాం అనుకోండి జారిపోతూ ఉంటుంది చికెను, సో అందుకని 2 తీసుకొని ఇలాగా థిన్గా కావాలంటే థిన్గా, థిక్గా కావాలంటే థిక్, మీ ఇష్టం, చిన్నవి పెద్దవి ఎలా కావాలంటే అలాగా, మంట మాత్రం మీడియం ఫ్లేమ్ మీదే పెట్టేసి చక్కగా అటు ఇటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చికెన్ అంతా కూడా బాగా చక్కగా కుక్ అవ్వాలి కదా। సో అలాగని హడావిడిగా హై స్పీడ్లో మాత్రం ఫ్లేమ్ పెట్టేసి కాల్చకండి, మరీ కడుపులో నొప్పి వచ్చేస్తుంది। చక్కగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని అవసరమైతే హడావిడి లేదు అనుకుంటే లో ఫ్లేమ్లో పెట్టినా ఇంకా చికెన్ బాగా కుక్ అవుతుంది, బట్ ఎందుకంటే మనం మిక్సీ వేసాం కాబట్టి ఆటోమేటిక్గా ఈజీగా కుక్ అవుతుంది। ఇలా అన్ని వైపుల ఇంకో 2 వేసాము ఆ హేమంత్ గుర్తుకొచ్చి గుడ్డ గుడ్డ వేసాను అది కోసం చూసారా। సో అలా అన్నీ కూడా చక్కగా నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి। ఎప్పుడైతే మనకి ఈ రంగులో నేను చూపించిన రంగులో కుక్ అయిందో చూసారా, అలా కుక్ అయిన తర్వాత తీసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకోవడం, నేను ఫస్ట్ మామూలుగా పెట్టేసుకోండి, నేనైతే స్టిక్ కొన్నది తీసేస్తాను అన్నమాట, ఆ స్టిక్ తీసేసి సర్వ్ చేస్తాను। సో అలా వద్దు అనుకుంటే డైరెక్ట్గా అలా కూడా తినేసేయచ్చు, బట్ మనం స్టిక్కి కాల్చుకున్నాం కదా ఆ స్టిక్ తీసేసి దాన్ని చక్కగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని కొంచెం బటరు చాట్ మసాలా వేసేసి సర్వ్ చేస్తే ఇంకా బాగుంటుంది, బట్ మా రెడ్డి గారు అలా ఇష్టపడలేదు అందుకనే డైరెక్ట్గా ఇలాగే ఇచ్చేసాను అన్నమాట। సో అదండి ఇవాళ మన చికెన్ కబాబ్స్ అట్ హోమ్, ఈజ్ ఇట్ టు కుక్? సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు। పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు బయట నుంచి తెచ్చిపెట్టుకోకుండా మనమే హ్యాపీగా ఈజీగా చేసేయచ్చు।